విశాఖపట్నం లోక్సభ ఎంపీ MVV సత్యనారాయణ ఫ్యామిలీ కిడ్నాప్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనమైంది. సినీ ఫక్కీలో జరిగిన ఈ కిడ్నాప్ వ్యవహారంపై పోలీసులు ప్రాథమిక వివరాలు వెల్లడించారు. ఎంపీ MVV సత్యనారాయణ ఆడిటర్ జీవీ కుమారుడు ఇంట్లో ఎంపీ కుమారుడు శరత్ ఉన్నారు. ఆ సమయంలో రౌడీ షీటర్ అయిన హేమంత్ అండ్ గ్యాంగ్ ఇంట్లోకి చొరబడి ఎంపీ కుమారుడు శరత్ ను ఎత్తుకు వెళ్లారు. ఇక ఆ తరువాత కుమారుడు శరత్ ను అడ్డుపెట్టుకుని ఎంపీ భార్య జ్యోతిని వారు ఉన్న ప్రదేశానికి రప్పించినట్లు సమాచారం. ఇక ఆ తర్వాత ఆడిటర్ జీవీకి ఫోన్ చేసి కోటి రూపాయలు డిమాండ్ చేశారు. ఇక ఈ కిడ్నాపర్లు అడిగిన డబ్బుతో ఆడిటర్ జీవీ కిడ్నాపర్లు చెప్పిన ప్రాంతానికి వెళ్లారు. కోటి రూపాయలు తీసుకున్న కిడ్నాపర్ లీడర్ హేమంత్ మరో 50 కోట్లు కావాలి అంటూ డిమాండ్ చేసినట్లు చెబుతున్నారు పోలీసులు. ఫ్యామిలీ కిడ్నాప్ అయిందని డబ్బులు తీసుకుని ఆడిటర్ జీవీ వెళ్లారనే సమాచారం విశాఖపట్నం పోలీసులకు వచ్చింది. 2023 జూన్ 15వ తేదీ ఉదయం ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. విశాఖపట్నంలోని అన్ని టీమ్స్ ను యాక్టివ్ చేశారు, చెక్ పోస్టులు పెట్టారు. ఇక ఫోన్ల లొకేషన్ ను ట్రాక్ చేస్తూ 12 గంటల సమయంలో కిడ్నాపర్ల చెర నుంచి ఎంపీ భార్య కుమారుడితో పాటు ఆడిటర్ ను క్షేమంగా విడిపించారు. వాళ్లను కిడ్నాప్ అయిన ప్రదేశం నుంచి విశాఖపట్నం తీసుకువచ్చారు. ఇక కిడ్నాప్ ప్లాన్ చేసింది రౌడీ షీటర్ హేమంత్ గా గుర్తించారు పోలీసులు. ఇతనిపై ఓ హత్య కేసుతో పాటు 3 కిడ్నాప్ కేసులు ఉన్నాయి. ఓ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయి ఇటీవల జైలు నుంచి విడుదలైనట్లు చెబుతున్నారు పోలీసులు. సో అప్పటి నుంచి హరాస్ చేయడం అబ్బాయి వాళ్ళ దగ్గర ఉన్న ఇంట్లో ఉన్న వాల్యుబుల్ వాచెస్ కానివ్వండి, క్యాష్ కానివ్వండి తీసుకోండి. దేర్ ఎక్స్పెక్టింగ్ హ్యూజ్ క్యాష్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. నా ఎక్కువ క్యాష్ ఉంటుంది, ఇదో ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి కొన్ని నా అకౌంట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి ఆయనతో ప్రాబ్లం చేయలేదు. రీసెంట్గా ఏదో ట్రాన్సాక్షన్ జరిగింది. సో వీడికి ఏంటి, ఏం కనెక్షన్ అంటే ఇప్పుడు సబ్ కాంట్రాక్టర్ ఎక్కువ కాంట్రాక్టర్ కింద పనిచేసినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ కంపెనీలో ఏదో కాంట్రాక్టర్ కింద పనిచేసినట్టు తెలుస్తాను. సో కనుక ట్రాన్సాక్షన్ వల్ల డబ్బు ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో ఎక్స్పెక్ట్ చేసుకుని వాళ్ళ ఇంట్లో ప్రవేశించినట్టుగా మనకు తెలుస్తాను. డబ్బు కోసం ప్రవేశించాడు. సో 13th వరకు అబ్బాయితోనే ఉన్నారు. సో అబ్బాయిని కొద్దిగా బాధ పెట్టడం, హింసించడం ఇవన్నీ చేయడం జరిగింది. అబ్బాయి దగ్గర ఉన్న వాల్యుబుల్ ఐటమ్స్ అన్ని కూడా బట్టలు గిట్టలు తీసుకుని వాళ్ళు వాడటం ఈ విధంగా చేయడం జరిగింది. తర్వాత సబ్సిడీ మదర్ ని కూడా రమ్మని చెప్పి గర్వంతం జరిగింది. ఇతన్ని భయపెట్టించి అతని తర్వాత మరుసటి రోజు 8 o'clock వాళ్ళ మదర్ కూడా వచ్చారు. మదర్ వచ్చిన తర్వాత కూడా డబ్బుల కోసమే ఆవిడ దగ్గర ఉన్న గోల్డ్ ఆర్నమెంట్స్ గోల్డ్ అంతా కూడా తీసుకుని ఇంకా ఎక్కువ క్యాష్ కావాలని చెప్పి ఇబ్బంది పెట్టడం జరిగింది. తర్వాత వాళ్ళ టార్గెట్ కూడా జీవిని తెప్పించాలి ఎంపీ గారు అబ్బాయి ఇంటికి విసుకుంటారు.